ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. అందరూ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కొంత కన్ఫ్యూజ్ అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ను పబ్లిక్ అంతా ఫూల్స్ చేసేసారు. 400 సీట్లు ఈసారి ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి దాదాపు అన్ని అంచనాలు, అన్ని ఎగ్జిట్ పోల్స్, అన్ని ఎగ్జిట్ పోల్స్ పటాపంచలు అయిపోయినాయి. అసలు ఎగ్జిట్ పోల్స్నే ఎవడు నమ్మేటువంటి పరిస్థితిలో లేకుండా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో ఓవర్ యాక్షన్తో పోయినాయి. మీడియా సంస్థల అధినేతలు కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎటువంటి ఇంత పరిస్థితి మాకు రాకపోతుండే అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఎన్డీఏ ముఖ్యంగా అందులోని ప్రధాన పక్షమైనటువంటి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లను సాధించదు, ఏది అధికారాన్ని చేపట్టాల్సినంత మెజార్టీ సాధించదు అని చెప్తూనే ఉన్నాం. అన్నట్టుగానే ఇవాళ రిజల్ట్స్ కనిపించినాయి. సో దానికి కూడా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, అలాగే రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి అంశం, ఇక ఏది దేశంలో మోడీ ఈడీ సిబిఐ ఆ తర్వాత ఐటీని ఉపయోగించి విపక్షాలను ఇబ్బంది పెడుతుండనేటువంటి అంశం, కేజ్రీవాల్ అరెస్టు, ఈ అన్ని అంశాలు కూడా బీజేపీ ఆ సంఖ్యను చేరుకోకపోవడానికి ప్రధాన కారణమైనాయి. ఇంకా అసలు విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీని కాపాడినటువంటి ఏది అయోధ్య అంశం. గత ఎప్పుడు పోటీ చేసినా అయోధ్యలో మందిర్ ఏయి బనేగి ఇదరి బనేగి అనేటువంటి నినాదాన్ని తీసుకునేది. రామ మందిరాన్ని కట్టి శంకుస్థాపన చేసి రామ్లల్లాని కూర్చోబెట్టి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కూడా అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. ఆ నియోజకవర్గంలో ఇంకా అంతేకాదు, వారణాసిలో మొదటి 1-2 రౌండ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనకంజలో ఉండే. ఇదే ఉత్తరప్రదేశ్లో పోయినసారి 63 స్థానాలు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ 30 స్థానాల పైచిలకు పడిపోయింది. అఖిలేష్ యాదవ్ అనుకున్నంత పనిచేసిండు. అక్కడ కాంగ్రెస్ ఎస్పీ కూటమి బలంగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకోగలిగింది. ఇక బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి 0కే పరిమితం అయిపోయింది. అటు మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ చేసింది భారతీయ జనతా పార్టీ. సో ఇట్లా కొన్ని హిమాచల్ ప్రదేశ్ ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ సంఖ్యను కూడా రాకపోతూ ఉండే. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కూటమి, ఆ కూటమి ఇప్పుడు ఈ 16 సీట్లు ఇక్కడి నుంచి ఏది ఏపీ నుంచి అటు కర్ణాటకలో 20 పైచిలకు స్థానాలు, ఇట్లా కొద్దిగా గట్టెక్కిన పరిస్థితి. లేకపోతే ఆ మ్యాజిక్ను కూడా దక్షిణ భారతదేశం ఓ రకంగా కాపాడిందని చెప్పుకోవాలి. మొదటిసారిగా కేరళలో ఖాతా తెరిచారు వాళ్ళు, తమిళనాడులో 0. ఇక కాంగ్రెస్ పార్టీ కూటమి, కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో గెలిచినప్పటికీ గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధించింది. కానీ పూర్తి స్థాయిలో 272 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఇండియా కూటమి అందుకోలేకపోయింది. ఇక్కడ తమిళనాడులో డిఎంకే, పశ్చిమ బెంగాల్లో దీది, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ వీళ్ళు ప్రధానంగా ఈ కూటమిలో భారీ సంఖ్యను యాడ్ చేసినటువంటి వాళ్ళు. ఇటు ఇంకొక విషయం, బీహార్లో నితీష్ కుమార్ ఇప్పటికే 2 ఇండియాలో, 2 ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయనకు ఎప్పుడెక్కడ ఉంటాడో తెలియదు అనేటువంటి ఒక చర్చ ఆయన మీద ఉంది. సరే, ఏదైనప్పటికీ కూడా ఆయన సీట్లు చంద్రబాబు సీట్లు లేకపోతే చాలా ప్రమాదంలో ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు గెలిచినటువంటి ఎన్డీఏ. అక్కడ వాళ్ళు ఇక్కడ వీలిచ్చినటువంటి సీట్ల ద్వారానే కొంత మెరుగైన ఫలితాన్ని ఇవాళ ప్రొజెక్ట్ చేయగలిగింది. 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, లేదంటే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతూ ఉంది. సో ఇక్కడ సర్వే, పోస్ట్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ ఫేక్ అనేది స్పష్టమైపోయింది. ఫేక్ మీడియా ఎంత ప్రచారం చేసినా కూడా ప్రజలు అల్టిమేట్గా ఇవ్వాల్సిన తీర్పునే ఇచ్చారు. ఏ తీర్పు అయితే ఇవ్వాలో అదే తీర్పునిచ్చారు. చాలా ఈసారి 400 వస్తాయని ఒకరు, లేకపోతే ఈసారి అయిపోయిందని ఒకరు, ఇంక అంతెందుకు? ఏపీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీరు చాలా గొప్ప తీర్పునిచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు గెలవడం సరే, ఆయన ఎన్డీఏ పక్షంలో ఉండవచ్చు కాక, కానీ
వ్యక్తిగతంగా ఆయన కార్యక్రమాలంటే ఆయన చేసే పనులంటే ఆయన నాకు ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలకు 21 స్థానాలు ఇచ్చారు 100% పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకు నమస్కరిస్తూ, అలాగే ఏపీలో 175కు 175 అనేటువంటి నినాదంతో వైసీపీ రంగంలోకి దిగితే 11కే పరిమితం అయిపోయింది. అక్కడ కూటమి ఏదైతే ఉందో, ఇక్కడ చంద్రబాబు బీజేపీని ఒకే దగ్గరికి తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కు దక్కుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ సాహసోపేతమైన నిర్ణయమే ఇలా ఏపీలో ప్రభుత్వం మారడానికి కారణమైంది. ఇంకా అమరావతి రాజధాని మళ్ళీ యాజ్ యూజువల్గా తెరమీదకి వస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణం జరగాలనేటువంటి చర్చ ఒకటి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, ఇక అది జరుగుతుంది. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే అక్కడ పోటీ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు స్వతంత్ర అభ్యర్థి కంటే వెనుకబడి 5,000 ఓట్ల కాడ అయిపోయాడు. కేఏ పాల్ గారు 500 ఓట్లు 600 ఓట్లు సంపాదించాడు. సో కొంతమందిని మీడియా హైప్ చేసి చూపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టి గడిచిపోయారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పబ్లిక్ ఏది నాయకులు అక్కడ లీడర్ అయి కూర్చున్నారు. దాదాపు 111 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఏది బీఆర్ఎస్ అంటున్నా, వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మంత్రులు మొత్తం ఓడిపోయారు, ఒక్క పెద్దిరెడ్డి తప్ప, ఒక పెద్దిరెడ్డి మినహా అందరు ఓడిపోయారు. జగన్ గెలిచింది ఎట్లాగో. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భావోద్వేగమైనటువంటి ఒక ప్రసంగం చేశారు. నేను ఇంతమందికి సాయం చేసినా వీళ్ళ ప్రేమ ఆప్యాయత ఎటుపోయింది అనేటువంటి మాట ఆయన చెప్పిండు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన మంచిది అయి ఉండొచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ఈ పరిస్థితి దాపురించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని అక్కడ ప్రస్తావించారు. చాలామంది పసిగట్టినో లేదో తెలియదు. మోసం చేశారు, అన్యాయం జరిగింది, ఆధారం లేదు. కానీ ఆధారం లేదని చెప్పారు. అసలు ఏంది అన్యాయం? అసలు ఆయనకు మోసం చేసిన వ్యక్తులు ఎవరు? గడిచిన 5 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారితో సఖ్యతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విపక్ష కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరదు అనుకున్నాడు. అది చేరకపోతే నేను ఈజీగా గట్టెక్కుతాను అనుకున్నాడు. కానీ అది చేరడం, దానికి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం, ఇదంతా జరిగిపోయింది. మోసం అక్కడే జరిగింది. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరదు అనుకొని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, కానీ అది జరిగిపోయింది. విపరీతమైన ప్రచారాలు జరిగినాయి, ఓరాహోరీలు జరిగినాయి, దమనకాండలు జరిగినాయి. ఏంటి జరిగినా ఏది జరగానో అది జరిగింది ఏపీలో. ఏపీ ఫలితం అట్లా ఉంది. ఇక ఒడిశాలో 5 సార్లు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నటువంటి బీజు జనతాదళ్ నవీన్ పట్నాయక్, బీజేడీ ఏదైతే ఉందో, ఆయన మొదటిసారిగా గద్దె దిగిండు. అక్కడ భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చేసింది. 2 చోట్ల పోటీ చేసి 1 చోట ఓడిపోయాడు. సో ఇట్లా ఒరిస్సా ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు. ఇట్లా రకరకాల ఇష్యూస్ జరిగినాయి. మొత్తం భారతదేశంలోనే నిన్నటి ఎంపీల్లో అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిచింది ఇండోర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. దాదాపు 10 లక్షల పైచిలకు మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ఆయన ఎవరి మీద గెలిచిరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నోటా మీద గెలిచింది. నోటాకు 2 లక్షల చిల్లర ఓట్లు పడ్డాయాడ. నోటాకు 2 లక్షల చిల్లర ఓట్లు ఒకసారి మనం అది చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. నోటాకు ఎందుకు ప్రజలు ఓటేసిర్రు? నోటాకు ప్రజలు ఎందుకు ఓటేసిర్రు అనేది అంతమంది ప్రజలు నోటాకు ఓటేయడానికి కారణమేంది అనేది చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇండోర్ రైట్ 10,08,77 మెజార్టీ. ఈయన పేరు లల్వాని, శంకర్ లల్వాని. ఈయన 10 లక్షల మెజార్టీతో గెలవగలిగిండు. ఈయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీ. ఆయనకు 51,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత
భారతీయ పరివార పార్టీ ఈయనకు 15,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఈ స్థానంలో నోటాకి 218,674 ఓట్లు పడ్డాయి. నోటా మీద భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచింది. కారణం ఏంది అని అంటే, ఈ ఇండోర్ లో పోటీ చేసినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయాడు. విత్డ్రా చేసుకొని వెళ్ళిపోవడం కారణంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకుండా పోయింది. తద్వారా ప్రజలంతా ఇల్లు ఎవరికి వేయకుండా నోటా వైపు మొగ్గు చూపారు. అందుకోసమే నోటా 218,674 ఓట్లతో డిపాజిట్ దక్కించుకుంది. మిగతా వాళ్ళంతా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మెజార్టీ చాలా మందికి వచ్చింది. ముఖ్యంగా నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి 5,50,000 ఓట్లతో మెజార్టీని సాధించడం జరిగింది. అలాగే రామసాయం రఘురామ రెడ్డి గారు ఇక్కడ ఖమ్మంలో కూడా ఆయన కూడా భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. అలాగే భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన భారీ లక్ష్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కడియం కావ్య, ఆ తర్వాత బలరాం నాయక్, ఈ 5 భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ ముఖ్యంగా వీళ్ళున్నటువంటి ఈ 5 సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వరంగల్ నల్గొండ ఖమ్మం పార్లమెంట్ ఏది పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలోకి వచ్చేటువంటి మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 5 ఎంపీలు వాళ్ళందరికీ, అలాగే గెలిచిన మిగతా కాంగ్రెస్ పార్టీ అక్కడ జైరాబాద్లో సురేష్ శెట్కర్ గారు, ఆ తర్వాత నాగర్ కర్నూలులో మల్లు రవి గారు. నాగర్ కర్నూలులో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరిగింది. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 3rd ప్లేస్కు పరిమితం అయిండు. నేను ఇదే మార్నింగ్ న్యూస్లో చెప్పినాం, మేమిద్దరం 3rd ప్లేస్లో ఉంటావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పినాం, అన్నట్టుగానే 3rd ప్లేస్కి వెళ్ళిపోయిండు. మెదక్లో అనూహ్యంగా రఘునందన్ రావు గారు ఆ ఒక్క సీటు నన్ను అని చెప్పి కేసీఆర్ ఏదైతే బీజేపీకి 0 లేకపోతే 1 సీట్ వస్తుందని చెప్పిండో, అది బీఆర్ఎస్కు పడ్డది. బీఆర్ఎస్ పార్టీ గుండు 0. గుండు 0, అధపాతాలానికి తొక్కబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఇంకొక మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శకం ముగిసిపోబోతా ఉంది. ఉంటదో ఉండదో కాదు ఆ శకం ముగిసిపోతుంది. కనీసం ఎందుకు ప్రజలు ఓటేయలేదు అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో తాకిన దెబ్బకు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేది. కానీ అదే విర్ర వీగినతనంతో, అదే అహంకారంతో మేమేం తప్పు చేయలేదు, ప్రజలే తప్పు చేసిరండి, ప్రజలు తప్పు చేసిరండి. ఆ రిజల్ట్ ఎట్లా చూపించారు, ఈ రిజల్ట్ ఇట్లా చూపించారు. కాబట్టి అహంకారం అనేది తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. అహంకారం పెరిగితే ఎట్లా దించాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. అది కరెక్ట్గా దిగిపోయింది. మొన్న ఏం చెప్పాడు కేసీఆర్, 14 లేదా 12 సీట్లు బీఆర్ఎస్కి వస్తే మీ ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయి, చూడుర్రి పార్లమెంట్లో అని చెప్పాడు. నిజంగానే ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చాయి. 0. ఇంకా ప్రధాని రేసులో ఉన్నా అని చెప్పాడు కేసీఆర్, నేను ప్రధానమంత్రి రేసులో ఉన్నా. నామనాగేశ్వరరావు గారు కేంద్ర మంత్రి అయితే అని చెప్పాడు. అటు నామైండు ఇటు అంతేందుకు. సిద్దిపేటలో బీజేపీ లీడ్ ఉంది, బీఆర్ఎస్ 2nd ప్లేస్ ఉంది. గజ్వేల్లో అదే పరిస్థితి, 7 మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక మెదక్ మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే. కనీసం 2nd ప్లేస్ రాలే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. అన్ని చోట్ల అదే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 8 చోట్ల డిపాజిట్ కోల్పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఓటు బ్యాంకు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి వీళ్ళు వేయించిరా వాళ్ళే వేసుకున్నారా తెలియదు, కానీ జరిగింది మాత్రం ఇది. ఇక బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఇటు భారతీయ జనతా పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి సమానంగా అందజేసి ఎవరు కొట్లాడుకోరు బిడ్డ, ఎవరు పావుసేరు వాళ్ళకి ఇత్తనమని ఆర్ఆర్ అటిచ్చి మిగిలిన తునుక అసదుద్దీన్ ఓవైసీ చేతిలో పెట్టారు. అసదుద్దీన్ ఓవైసీ పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. భారతీయ జనతా పార్టీకి పోయినసారి కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. కారణం ఏంది అంటే, పదే పదే చెప్తా ఉన్నాం, ఆ మాధవీలత గారు జర ఓవర్ యాక్షన్ చేసింది. ఓవర్ యాక్షన్ చేసి మసీదులకు బాణాలు ఇరుసుడు, ఇట్లా గుంజుడు, ప్రచారాల్లో లింగాల మీద నీళ్లు పోసుడు, ఇవన్నీ జర పబ్లిక్కి ఎందుకో ఎబ్బెట్టుకు కనిపించినాయి. యాక్షన్ చేయాల్సిన దానికంటే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోవడంతో మాధవీలత గారికి దెబ్బ పడ్డది అక్కడ. సో ఇక పాత బస్తీలో ఆమె ఇంకొక 16 సార్లు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. పాత బస్తీ అంటే రాసిపెట్టింది, దానికి ఎవడేం చేయలేదు.
భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలను నిలబెట్టుకుని ఇక్కడ నాలుగు స్థానాలు ఎక్కువ పెంచుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటే ఐదు పెంచుకుంది. బండి సంజయ్ గారికి గతంలో కంటే భారీ మెజార్టీ వచ్చింది, అరవింద్ గారికి మంచి మెజార్టీ వచ్చింది, రఘునందన్ రావు గారికి ఆయన ఊహించిన దానికంటే కొంత గొప్ప మెరుగైన ఫలితమే వచ్చింది. అక్కడ పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి థర్డ్ ప్లేస్ పోయిండు. ఎస్, ఇక ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మార్చినప్పటికీ మంచి మెజార్టీతో వచ్చింది అక్కడ కూడా. సికింద్రాబాద్ జర్ర అయితే కిషన్ రెడ్డి పని అవుతుండే, అటు ఇటు పెట్టి మొత్తానికి బయటపడ్డాడు. మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 3 లక్షల పైచీలకు మెజార్టీతో గెలవడం జరిగింది. డికే అర్ణ గారు అతి తక్కువ మెజార్టీతోని అక్కడ గెలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆ సీటు పైన దృష్టి పెట్టినప్పటికీ అది పోయింది. ఆ తర్వాత చెవెళ్లలో మనం అనుకున్నట్టు కొండా విషన్న మంచి మెజార్టీతో గెలిచిండు. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు, పార్టీ బలహీనంగా ఇక్కడ ఉన్నప్పటికీ అభ్యర్థులు స్ట్రాంగ్ ఉండడం, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అభ్యర్థులు అంటే అభ్యర్థులను మార్చడము, తర్వాత రంజిత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అక్కడ పెట్టడము, ఆ తర్వాత వాళ్ళని పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టడం, ఇదంతా కొద్దిగా క్లమ్సీగా డిస్టర్బెన్స్ అయిపోయింది. డిస్టర్బెన్స్ వల్ల దెబ్బతిన్నది, లేకపోతే ఇంకా కొన్ని స్థానాలు పెరిగేటి వాస్తవానికి కూడా. ఈ రకంగా ఫలితాలు జరిగినాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు మరో 5 ఏళ్ల దాకానైతే లేదు, కానీ భారతీయ జనతా పార్టీకి కళ్ళెం వేసినంత పనిచేసారు ప్రజలు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చావు, ఆ తాతాన్ని నీవు 240 కాడ కట్టడి చేసేసారు. ఇతర పక్షాల మీద ఆధారపడేటువంటి అనివార్యతను క్రియేట్ చేశారు ప్రజలు. కాబట్టి భారతదేశ ప్రజలు ఎన్డీఏ పక్షానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఎన్డీఏ పక్షానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు, వింటే మంచిది. సో గెలిచినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓటమి చెందినటువంటి వాళ్ళు రాజకీయాల్లో గెలుపోటములు సహజంగా ఉంటాయి. ఒకప్పుడు పూర్తిగా భంగపడ్డ పవన్ కళ్యాణ్ గారు 100/100 కాలం ప్రతిసారి అగ్ని పరీక్షలు పెడుతూనే ఉంటారు కొంతమందికి. ఓడిపోయిన వారు కూడా బాధపడడానికి లేదు. కాబట్టి రాజకీయాలు అనేటివి కేవలం ఎన్నికల వరకే ఉండాలి, ఆ తర్వాత ప్రజా సంక్షేమం కాంక్షించాలి. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రిక ఇవాళ మరి కౌంటింగ్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు 25 బండిల్స్ కడతారు, కట్టి అప్పుడు మధ్యాహ్నం తర్వాత ఎవరికి ఓట్లు పడ్డాయి అనేది అప్పుడు తీస్తారు. మధ్యాహ్నం దాకా ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ కేంద్రంలోకి ఏది మా స్టాఫ్ అని తెలిపోయినారు, ఏరు కౌంటింగ్ ఏజెంట్లు వీళ్ళని తెలిపోయినారు. నేను కూడా ఈ మార్నింగ్ న్యూస్ చదివిన తర్వాత నేను చేస్తా. సో ప్రజలారా, నాకు ఓటు వేసి ఆశీర్వదించినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫలితం ఎలా ఉంటుందో మరి ఇవాళ సాయంత్రం రేపు కానీ తెలిసిపోతుంది. ఫలితాల అనంతరం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్లో ప్రధాని నరేంద్ర మోడీ అభివాదం చేస్తూ ఉన్నాడు. బచ్గయా టైటిల్ చూడండి, బతికిపోయాం. బోటాబోటి మెజార్టీతో కట్టెక్కిన ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్ల దూరంలో ఆగిన బీజేపీ గత ఎన్నికలతో పోల్చితే 63 సీట్లు మైనస్. దెబ్బ కొట్టిన యూపీ, ఆదుకున్న ఆంధ్ర, ఒడిశా, బీహార్. భారీగా పుంజుకున్న కాంగ్రెస్ సీట్లు డబుల్. ఎన్డీఏకు 293, ఇండియా కూటమికి 233. అబ్ కీ బార్, 400 పార్ నినాదం బెడిసి కొట్టింది. బలం బలగం ఉందనుకున్న రాష్ట్రాలు మరలబడ్డాయి. ఆ దెబ్బకు ఊహల్లో నుంచి బీజేపీ గ్రాఫ్ నేలకు దిగి వచ్చింది. ప్రజా తీర్పు ముందు కమలం పార్టీ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టబోయినట్లయింది. తమకు ఎదురే లేదని ఒంటరిగానే 370 సీట్లు దక్కించుకుంటామన్న బీజేపీని మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు 32 సీట్ల దూరంలో ఓటర్లు నిలబెట్టారు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని 293 సీట్ల దగ్గరనే ఆపేశారు. ఎన్డీఏకు తిరిగి అధికారం అప్పగిస్తూనే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి గౌరవప్రదమైన సీట్లను ఓటర్లు అందజేశారు. మొత్తానికి బీజేపీకి గెలిచినా ఓడినంత పనైంది, కాంగ్రెస్ కు మాత్రం ఓడినా గెలిచినంత సంబరం దక్కింది. సో ఒకసారి ఏం జరిగిందనేది చూస్తే, మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ 240 స్థానాలు, కాంగ్రెస్ 99 స్థానాలు, సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు. ఇవి ఇట్లా ఉంటే, ఇక టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాలు, డిఎంకే 22 స్థానాలు, టీడీపీ 16 స్థానాలు, జేడీయు 12 స్థానాలు, శివసేన 9 స్థానాలు, ఎన్సీపీఎస్సీ 8 స్థానాలను గెలుచుకోగలిగింది. ఇక శివసేన సిండే వర్గం 7 స్థానాలు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏది పార్టీని కూల్చినటువంటి పాపంతో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు పోల్రా చేయండి.
ఇతరులు 64 స్థానాలు గెలిస్తే చంద్రబాబు నితీష్ కింగ్ మేకర్స్. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ జేడీయూ. ప్రస్తుతం ఎన్డీఏలోనే రెండు పార్టీలు. చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఆల్రెడీ ఫోన్ చేసిరట అటు ఏమన్నా కాగలని. ఇవి బలాబలాలు. సో ఇక్కడ ఈ పక్షాలన్నీ ఇటువైపు రావడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఈ మూడు ఉన్నాయి. కానీ రైట్గా తెలంగాణ విషయానికి వస్తే మొత్తం లోక్సభ స్థానాలు 17 ఉంటే 8 కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 8, ఎంఐఎం 1. అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా 0 సరిపెట్టుకున్న ఎన్నిక ఇదే. అంతే, ఓటు బ్యాంకును కూడా మొత్తం కోల్పోయింది. ఎస్, ఓటు బ్యాంకును మొత్తం కోల్పోయి 8 చోట్ల డిపాజిట్లకు గల్లంత అయిపోయినాయి. కాంగ్రెస్ బీజేపీకి 50-50, ఎంఐఎంకి 1, బీఆర్ఎస్ కు గుండు 0, 8 చోట్ల డిపాజిట్ గల్లంతు బీఆర్ఎస్ పార్టీది. ఫస్ట్ టైం లోక్స్ నేను గతంలో అనుకున్నావు కేసీఆర్ విర్రవీగినవు, వీడెంత వాడెంత కేటీఆర్ ఆ ఫకరు అహంకారం చూసినాం ఆ ప్రజా తీర్పు ఎట్లుంటుందో. ఎవరైనా మీరైనా నేనైనా ఈయనైనా ఎవరైనా అంతే ప్రజలను తక్కువ చేసి చూస్తే ఎస్ తీర్పులు ఇలాగే ఉంటాయి. ఫస్ట్ టైం లోక్సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం కరువు 14 చోట్ల. కేంద్ర ప్రధానమంత్రి రేస్ లో ఎందుకున్నాను భయ అని అన్నాడు. ఉండాలంటే ఓ ఎంపీ అని ఉండాలా? ఎంపీ లేదు ఈయనకి. పార్లమెంటు లో బీఆర్ఎస్ పార్టీ కుర్చీ లేదు. ఏది మన లోక్సభలో 14 చోట్ల థర్డ్ ప్లేస్ లో ఆగిన కారు, మరో చోట ఫోర్త్ ప్లేస్. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ కు 559,905 రికార్డు మెజార్టీ. పెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణకు 131,364 మెజార్టీ. 6 సీట్లలో లక్షకు పైగా మెజార్టీ సాధించిన కాంగ్రెస్, అందులో తొలిసారి పోటీలోకి దిగిన వాళ్ళే 5. మెదక్లో ఆది నుంచి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య దోబూచులాడిన గెలుపు, చివరికి రఘునందన్ రావు గెలుపు, కాంగ్రెస్ కు సెకండ్ ప్లేస్. మహబూబ్ నగర్ లో డీకేఆర్న వంశీ చంద్రెడ్డి మధ్య టఫ్ ఐటు 4,500 మెజార్టీతో గట్టెక్కిన డీకేఆర్న. ఇక 6 కాంగ్రెస్ కు బంపర్ మెజార్టీ. కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లోని 6 చోట్ల బంపర్ మెజార్టీని సాధించింది. ఆయా నియోజకవర్గాల్లో 100,000 పైగా ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది. ఈ 6 నియోజకవర్గాల్లో పోటీకి దిగిన వాళ్ళు కొత్త వాళ్ళే. పొలిటికల్ కెరీర్ లో తొలిసారి బరిలోకి దిగిన రఘువీర్ రెడ్డి 559,000 మెజార్టీ, రఘురామరెడ్డి 467,000 మెజార్టీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి 222,000 మెజార్టీ, కడియం కావ్య 220,000, వంశీకృష్ణ 131,000 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థులపై విజయం సాధించారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాం 349,165 ఓట్ల మెజార్టీని కైవసం చేసుకున్నారు. సో ఇక్కడ దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా కీలక భూమిక పోషించిన వరంగల్, నల్గొండ, ఖమ్మం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదుకుంది. 5 స్థానాలు భారీ మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇది కార్యకర్తల విజయం. 100 పాలనను ఆశీర్వదించారు సీఎం రేవంత్. చంద్రబాబు పవన్ కు అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నడుమ హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులు చివరికి ఆ రెండు పార్టీలు చెరో సగం సీట్లను దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 8 చోట్ల, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా ఇప్పుడు కాంగ్రెస్ కథనంగా 5 సీట్లు యాడ్ అయ్యాయి. బీజేపీకి సీట్లు డబుల్ అయ్యాయి. 15 రాష్ట్రంలో అధికారంలో ఉండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కి ఇప్పుడు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఏ స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. 14 స్థానాల్లో 3 ప్లేస్ కు పరిమితమైంది. హైదరాబాద్ సెగ్మెంట్ లో ఏకంగా 4 స్థానానికి పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కంటోన్మెంట్ కాంగ్రెస్దే. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం, 13,206 ఓట్ల మెజార్టీ. ఇక రెండో స్థానంలో బీజేపీ, థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్. అసెంబ్లీలో 65 చేరిన కాంగ్రెస్ బలం. రెడ్డిగా బీజేపీకి యూపీ ధమ్కీ ఇచ్చింది. గత ఎన్నికల్లో 62 సీట్లు, ఇప్పుడు 33 పరిమితం. ఎస్పీకి 37, కాంగ్రెస్ 6 సీట్లు. మ్యాజిక్ మార్క్ రాకుండా దెబ్బ కొట్టిన రాహుల్, అఖిలేష్ పనిచేయని రామ మందిర నినాదం, అయోధ్య సెగ్మెంట్ ఉన్నా ఫైజాబాద్ లోను కమలం ఓటమి. ఇక ఒడిశా బీజేపీ కైవసం. 78 ఎమ్మెల్యే సీట్లలో కమలం విజయం దుందుబ్బి మోగించింది. నవీన్ పట్నాయక్ 25 పరిపాలనకు చెక్ పడింది. కాంటాబంజీలో సీఎం ఓటమి పాలైండు. రెడ్డిగా ఇదిట్లుంటే బీఆర్ఎస్ గ్రాఫ్ డమాల్. కారు ఓట్లన్నీ కమలానికి బదిలీ. 5 47% నుంచి 17 దిగజారిన బీఆర్ఎస్ ఓట్ షేర్. అసెంబ్లీతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్. 6 గ్యాప్ లో 20% కారు ఓట్లకు గండి. ఆ ఓట్లన్నీ మళ్లడంతో బీజేపీకి పెరిగిన ఎంపీ సీట్లు. 14% నుంచి 35% ఎగబాకిన కమలం పార్టీ. 5 కాంగ్రెస్ కు పెరిగిన ఓట్ షేర్. ఓట్ల శాతం ఎట్లా ఉండంటే 2018 కేసీఆర్ బలం 146 ఉండే. ఎస్, ఇప్పుడు నిన్నటి కేర్కి వచ్చిందా 116 వచ్చి పడ్డది. మెల్లమెల్ల 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 ఇట్లా వచ్చింది చూడు.
మొత్తం తగ్గుకుంటూ వస్తూ ఉంది. 2018 నుంచి 18% ఉండే, 19 వచ్చింది, 23 వచ్చింది, ఏకంగా 24 వచ్చేసరికి 16% పడిపోయింది. ఇంకొక 4 రోజులు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మొత్తమే పోయేటువంటి అవకాశం ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ గేన్ ఎట్లయిందనేది చూద్దాం. ఇక్కడ 6% ఉండే 2018, ఆ తర్వాత 2019 19% వచ్చింది, 2023 13% వచ్చింది. ఇక ఆ తర్వాత పార్లమెంటు నిన్న జరిగినటువంటి దాంట్లో 35% ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ సాధించగలిగింది. అయితే ఇక్కడ 46 నుంచి 16 వస్తే దాదాపుగా 30% ఓటు బ్యాంక్ పోయింది. ఇక్కడ 6 నుంచి 35 వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే 2018 అసెంబ్లీలో 28% ఓటు బ్యాంక్ ఉండే, పార్లమెంట్కి వచ్చేసరికి 29% అయింది, అసెంబ్లీకి వచ్చేసరికి 2023 అసెంబ్లీకి వచ్చేసరికి 39% అయింది. ఏకంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 40% కాంగ్రెస్ బీజేపీ తమ శాతాలను పెంచుకుంటూ వచ్చినాయి. అయితే ఇక్కడ బీజేపీ కొన్నిసార్లు పెరిగి కొన్నిసార్లు తగ్గింది, కానీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పెంచుకుంటూ వస్తూ ఉంది ఓటు బ్యాంకును, సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ తగ్గించుకుంటూ వస్తూ ఉంది. ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్. వైసీపీ వాషౌట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ చిత్తు, 11 సీట్లకే పరిమితం, దక్కని ప్రతిపక్ష హోదా, టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ, 164 సీట్లతో విజయకేతనం, సీఎం జగన్ పెద్దిరెడ్డి మినహా మిగతా మంత్రులందరూ ఓటమి, జగన్ రాజీనామా, గవర్నర్కు లెటర్, లోక్సభ ఎన్నికల్లోనూ కూటమి ప్రభంజనం, 21 సీట్లలో గెలుపు, కేవలం 4 సీట్లకే పరిమితమైన వైసీపీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ 135 సీట్లలో గెలుపొందగా జనసేన 21, బీజేపీ 8 సీట్లలో గెలిచాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. సో ఈ రకంగా నిన్న జరిగినటువంటి ఎన్నికలు, ఎన్నికల పైన వెలుగు దినపత్రిక ప్రధాన పేజీలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కాంగ్రెస్ బీజేపీ చెరో 8, ఇక రాష్ట్రంలో లోక్సభ ఫలితాలు, పార్టీలు కాంగ్రెస్ పార్టీకి 8 అంటే 2024 గతంలో 2019 3 వచ్చినాయి, ఇప్పుడు 5 ప్లస్ అయింది. అంటే 2019 బీఆర్ఎస్కు 9 వస్తే ఇప్పుడు 0, ఈ 9 3 బీజేపీ అన్న, 5 కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోయారు, 4 బీజేపీ వాళ్ళు ఎత్తుకొని పోయారు, వీళ్ళకి 0 మిగిలింది. 0 మిగిలింది కేసీఆర్ కు గుండు 0. నిన్న మొన్న బస్సు యాత్రలు చేసి బజ్జీలు తిని అరుగుల పొండ కూర్చొని ముచ్చట పెట్టి నువ్వే రావాలి బాపు, మళ్ళీ నువ్వే రావాలన్నా కూడా పడిచిపోయింది కథ. ఎక్కడ కూడా ప్రభావాన్ని చూపించలేదు. ఒక్క 2-3 వచ్చినా గానీ బిడ్డకు బెయిల్ తెచ్చుకున్నాం, 2-3 వచ్చినా గానీ బిడ్డకు బెయిల్ తెచ్చుకుని ఎట్లా, మోడీకి ఆకలి మీదనే ఉండే సీట్లు కావాలని, ఈయన దగ్గర 2-3 ఉన్నా కవితకు బెయిల్ అనేది తెచ్చుకుంటుండే ఆఖరికి. ఏపీ అసెంబ్లీ ఫలితాలు చూస్తే టీడీపీ 135, 2019 23 ఉండే, ఏకంగా 112 స్థానాలు గెలిచారు. ఇక జనసేన పోయినసారి 2019 ఉంటే ఇప్పుడు 21 గెలిచింది. ఇక బీజేపీ పోయినసారి 0 ఉంటే ఇప్పుడు 8 గెలిచారు. వైసీపీ 2019 151 ఉంటే ఇప్పుడు 11 గెలిచారు. అంటే ఈ 5 కట్ చేసారు అన్నట్టు. 141 ఈ 5 కట్ చేసి నూట నలభై మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు వైసీపీ నుంచి. ఆంధ్రప్రదేశ్ గెలిచింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఆశీర్వదించి ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి చంద్రబాబు. ఇక కుమ్మేసిన కూటమి, బాబు హీరో, ఏపీలో 164 సీట్లతో చారిత్రాత్మక విజయం, డజన్ అయినా దక్కని జగన్, డజన్ కూడా రాలేదట, రెడ్డి లేదు, కమ్మ లేదు, కాపు లేదు, ఎస్సీ ఎస్టీలని కాదు, అందరిది ఒకే మాట, బై బై జగన్. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంస పాలన అందించిన జగన్ ను ఒక్క ఛాన్స్కే పరిమితం చేశారు, బటన్ల పాలనకు స్వస్తి పలికారు, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు, అసలు మీ పార్టీ అభ్యర్థులే వద్దు బాబోయ్ అని చీత్కరించుకున్నట్టు తీర్పునిచ్చారు. జగన్ పాలనపై వ్యతిరేకత పెళ్లుబెకడం, మళ్ళీ చంద్రబాబు కావాలని కోరుకోవడంతో టీడీపీ కూటమి అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన విజయ విహారం, కూటమికి కనివిని ఎరగని విజయం, 93.71% సీట్లలో గెలుపు, 8 ఉమ్మడి జిల్లాలో ఖాతా తెరవని జగన్ పార్టీ, రాయలసీమలోనూ 7 సీట్లకే పరిమితం, బాబు ప్రమాణం 9, కూటమికి 21 MP సీట్లు, నేడు ఎన్డీఏ భేటీకి చంద్రబాబు పవన్ హాజరు కాబోతా ఉన్నారు. ఎన్డీఏ హ్యాట్రిక్, బీజేపీకి 241 మాత్రమే, కీలకంగా టీడీపీ జేడీయూ సత్తా చాటిన ఇండియా నెగ్గారు తగ్గారు. ఇక కాంగ్రెస్ బీజేపీ చెరో 8, కారు 0, గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ, 7 బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు, తెలుగుదేశం తెచ్చిన తెలంగాణ
తెచ్చిన పార్టీ, పదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ, గత ఎన్నికల్లో సారు కారు 16 అని నినదించిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయిపోయింది. మొగాడివైతే ఒక్కటంటే ఒక్క సీట్ తెచ్చుకొని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లే ఒక్క చోట గెలవలేకపోయింది. ఆ పార్టీకి చెందిన మెజార్టీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి. అందుకే బీజేపీ అనూహ్యంగా 8 చోట్ల విజయం సాధించింది. పాలమూరులో ఓడిన 8 సీట్లలో కాంగ్రెస్ పరువు దక్కించుకుంది. ఇక బీజేపీ బలం రెట్టింపైంది. హైదరాబాద్ లో మజ్లిశ్రీ అవా, నల్గొండలో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ, రాష్ట్రంలోనే రికార్డు. రెండోసారి గెలిచిన కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్ మెదక్లోను కారు బోల్తా 14 చోట్ల 3 స్థానం. రాష్ట్రంలో 14 చోట్ల 3 స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు తగ్గిన 51 లక్షల ఓట్లు. కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు కాంగ్రెస్ ఖాతాలో. ఒక్క మొగాడు అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోవాలని చెప్పేసి అంటాడు కదా, అంటాడు. చచ్చిపోయిన భార్య గురించి తక్కువ మాట్లాడుకోవాలన్నా. రెడ్డిగా నేను ఢిల్లీలో ఎన్డీఏ భేటీ, నాయకుడి ఎంపిక. బీజేపీని దెబ్బతీసిన యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు కూడా దెబ్బతీసినట బీజేపీని. ఎన్డీఏను ఆదుకున్న ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్ దేశవ్యాప్తంగా పుంజుకున్న ఇండి కూటమి. సెంచరీ మార్క్ వద్ద కాంగ్రెస్ దోబూచులు. వారణాసిలో మోదీకి భారీగా తగ్గిన మెజార్టీ. రాయ్బరేలి, వయనాడులో రాహుల్ ఘన విజయం. టీడీపీ, జేడీయూ మా పాత మిత్రులు. రాజ్యాంగంపై మోడీ, అమిత్ షా దాడిని ప్రజలు తిరస్కరించారు. మోదీ సర్కార్ మా ఖాతాలను ఫ్రీ చేసినప్పుడు, మా సీఎంలను జైల్లో పెట్టినప్పుడు, పార్టీలను విచ్ఛిన్నం చేసినప్పుడు ప్రజలు ఐక్యంగా పోరాడతారన్న ఆకాంక్ష నిజమైంది. కేంద్రంలో ఇండియా ప్రభుత్వ ఏర్పాటుకు మా పాత మిత్రులు టీడీపీ, జేడీయూలను సంప్రదించే విషయంలో మా కూటమి సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని చెప్పి రాహుల్ గాంధీ చెప్పింది. వ్యవస్థను విధ్వంసం చేసినా తమకు ఎదురు లేదని విరవేగిన వాళ్ళను చీరి చింతగట్టారు. పార్టీలను ఇష్టం వచ్చినట్టు చీల్చి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన, తమకే ఓటు వేస్తారనుకున్న వాళ్ళపై వేటు వేశారు. ధరలు పెంచినా, పన్నులు వేసినా, కుల మత ప్రాంత భావోద్వేగాలతో తమకే పట్టం కడతారని అనుకున్న వాళ్ళను నేలకు దింపారు. సంక్షేమ పథకాలు పంచి పెడితే చాలు, గెలిచేస్తామనుకున్న వాళ్ళను దంచికొట్టారు. అధికారం ఉందన్న అహంకారంతో ప్రతిపక్ష నేతలను ఎద్దేవా చేసి బండబూతులు తిట్టిన వాళ్ళను బండకేసి బాదారు. కాకినాడ నుంచి కాశ్మీర్ వరకు, పాలమూరు నుంచి పలక్కాడు వరకు భారత ఓటర్ల విలక్షణ తీర్పు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం పరిణితికి నిదర్శనం. 1962 తర్వాత హ్యాట్రిక్ ప్రధాని నేనే. ఎన్డీఏపై ప్రజలు వరుసగా 3వ నమ్మకాన్ని ఉంచారు. ఇది వికసిత భారత్కు లభించిన విజయం. ఒక ప్రధాని వరుసగా 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 1962 తర్వాత ఇదే తొలిసారి. తెలంగాణలో బీజేపీ గలం గతంలో కన్నా ఈసారి రెట్టింపు సీట్లు గెలిచింది. ఏపీలో చంద్రబాబు, బీహార్లో నితీష్ ఆధ్వర్యంలో మా కూటమి అద్భుత ఫలితాలను సాధించింది. ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కేరళలో తొలిసారి ఖాతా తెరిచింది. అవినీతి నిర్మూలనపై దృష్టి పెడతాం, మరిన్ని భారీ నిర్ణయాలు ఉంటాయని చెప్పి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఇక తమిళనాడు అన్నామలై ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అక్కడ తమిళసై, మన గవర్నర్గా పనిచేసిన తమిళసై కూడా ఘోరంగా దెబ్బతిన్నది. అక్కడ ఒడిశాలో నవీన్ శకం అంతం. రాష్ట్రంలో తొలిసారి గద్దెనెక్కిన బీజేపీ 147 స్థానాలకు గాను 78 స్థానాల్లో గెలుపు. 24 ఏళ్ల బీజేడీ అప్రతిహత పాలనకు తెరబడింది. రైట్గా ఎగ్జిట్ పోల్స్ అన్ని బోల్తా, బీజేపీకి భారీ మెజార్టీ అంటూ జోస్యం. యూపీ, బెంగాల్ పైన తప్పుడు అంచనాలు. టీవీ చర్చలో విలపిస్తున్న యాక్సిస్ మై ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా ఏడిసిండు, అయ్యో మా తప్పు అయిపోయినాయి మా ఎగ్జిట్ పోల్స్ అని. ఒక జ్యోతిష్యుడు అయితే నేను జ్యోతిష్యం చెప్ప బంద్ చేస్తాను. పాపం ఆయన, నేను జ్యోతిష్యమే చెప్ప, ఆడ జగనే మళ్ళీ వస్తాడని చెప్పిండు. ఆడ జగన్ రాలే, ఇక్కడ కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పిండు. కేటీఆర్ కాలే, ఈ రెండు పీకినాయి. మీరు మీరు బంద్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏది చెప్తే దానికి ఉల్టా ఆలోచన చేస్తాం. ఏముంది, టీవీ చర్చలో వినిపిస్తున్న యాక్సిస్ మై ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా. ఇక కుప్పకూలిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 4390 పాయింట్ల పతనం. మదుపర్ల సొమ్ము 31 లక్షల కోట్లు ఆవిరి. 31 లక్షల కోట్లు ఆవిరి అయిపోయిందట. భారీ నష్టాల్లో అదాని షేర్లు. 45 పైసలు పడిన రూపాయి అట పడిపోయింది. ఇక ఎన్డీఏ 2019లో 353 ఉండే, 2024కి 293 నుంచి, అంటే మొత్తం కూటమి బీజేపీకి 241 వచ్చినాయి. ఇక కాంగ్రెస్ 52 నుంచి 99 చేరింది, 91 చేరింది. ఇక కాంగ్రెస్ ప్రస్తుతం ఎట్లా ఉందంటే 99 స్థానాలు సాధించింది 233 మొత్తం కూటమిలో. 142 సీట్లు అదనంగా సంపాదించింది. 99 ఇతరులకు పోయింది సార్ అంటే ఇప్పుడు 17కే వచ్చింది. ఇక కుప్పకూలిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ నీలా పడిపోయిందట. ఓడి గెలిచారు. వాస్తవానికి మోడీకి 7 షేర్ల నీళ్ళు తాగిపించారు జనం. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారిగా శరణార్థి తెలంగాణలో ఉన్న వార్తలు చూద్దాం. ఇక 8:8 సీట్లు కాంగ్రెస్ బీజేపీకి చెరి సమానం. తెలంగాణలో దగ్గాపూర్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ కూడా బీజేపీ ఖాతాలోకి, ఎంఐఎం ఖాతాలోనే హైదరాబాద్. ఇక చతికి పడ్డ బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లకే పరిమితమైంది. గులాబీ ఓట్లు కమలానికి షిఫ్ట్ అయినాయి.
అట్టుగా ఇది బీజేపీ కాంగ్రెస్ కు చెరిసవారం ఇచ్చారు. తెలంగాణలో వచ్చిన ఎంపీ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ కు పోటీ పడుతూ బీజేపీ సీట్లు పెంచుకుంది. చెరో 8 స్థానాలు పంచుకోగా మిగిలిన 1 స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది. అధికారం నుంచి ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ ను ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నాకు పరిమితం చేశారు. తాజా ఫలితాలతో ఆగమాగం అవుతున్న కేసీఆర్ కు షాక్ ఇచ్చేందుకు గులాబీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టుగా సమాచారం. త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుంది. కొసెల్లేనా చచ్చి బతికిన ఎన్డీఏ, ఎగ్జిట్ పోల్ సంచనాలు తలకిందులు, ముక్కి మూలిగిన 300 దాటలే. ఎన్డీఏ కూటమికి 291 స్థానాలు, ఇండియా కూటమికి 234 సీట్లు. ఇతరులు 18 స్థానాల్లో విజయం, బోల్తా కొట్టిన 400 పార్. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు డౌటే, కీలకంగా మారనున్న ప్రాంతీయ పార్టీల మద్దతు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బొక్క పొట్ల పడింది. 400 సీట్లతో భారీ విక్టరీ సాధించి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తామంటూ కనలు కన్న బీజేపీకి చుక్కెదురైంది. 400 సీట్ల సంగతి దేవుడెరుగు, కనీసం మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను గెలుచుకునేందుకు ముక్కి ములుగుతూ టార్గెట్ దిశగా కదిలింది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 291 స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీ కూటమి చచ్చిబతికినంత పనైంది. ఇదే సమయంలో ఇండియా కూటమి ఏకంగా 234 సీట్లలో విజయం సాధించడంతో కేంద్రంలో సర్కార్ ఏర్పాటుపై ఆశలు లేకపోలేదు. నిజానికి ఎన్డీఏ కూటమికి వచ్చిన 291 సీట్లతో పోలిస్తే పెద్దగా తేడా లేదనే చెప్పాలి. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ, జేడీ వంటి పార్టీలు వైదొలిగితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గగనమే అవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండియా కూటమి ఆ దిశగా పావులు కదుపుతుంది. ఎన్డీఏ ఇండియా కూటమిలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. తార్ మార్ టక్కర్ మార్ మ్యాజిక్ ఫిగర్ చేరుకొని కమలం పార్టీ ఎగ్జిట్ పోల్స్ డంబాచారం అంతా డొల్లా. కూటమి పార్టీలతో కలిసే అధికారంలోకి మోడీ మానియాకు బీటలంటూ ఆయన పేరేంది పాపం అర్ణబ్ గోస్వామి 350 సిల్లర్ చూపించాడు. నరేంద్ర మోడీ లాంటి గొప్ప లీడర్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 350 నుంచి 400 సీట్లు వస్తాయని చెప్పారు. 300 లేవు, ఏం లేవు. కింగ్ మేకర్గా బాబు, చంద్రబాబుకు బంపర్ ఆఫర్. స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కీరోల్ ప్రధాని పదవిని ఆఫర్ చేసే అవకాశం. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ఫోన్, మరోవైపు ఎన్డీఏ కన్వీనర్ గా ఆఫర్ ఇవ్వబోతా ఉన్నారట. ఇక ప్రజల మనసు గెలిచిన రాహుల్ పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం. వయనాడులో సిపిఐ అభ్యర్థిపై 3.64 లక్షల మెజార్టీ, రాయ్‌బరేలీలో 3.88 లక్షల మెజార్టీతో గెలుపొంది. మరో ఉప ఎన్నిక తాజ్యమాడ ఇక్కడ ఒక దగ్గర రికార్డు విజయం, చరిత్ర సృష్టించిన ఇండోర్ బీజేపీ అభ్యర్థికి దక్కిన 11 లక్షల మెజార్టీ. ఇండోర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాని రికార్డు విక్టరీ. సెకండ్ ప్లేస్ లో 2.18 లక్షల ఓటర్తో నోటా ఉంది. ఉమ్మేసిన కూటమి టీడీపీ కూటమికి 164 స్థానాలు. ఏపీలో వార్ వన్ సైడ్ అసెంబ్లీ ఫలితాలు. 11 సీట్లతో సరిపెట్టుకున్న జగన్ పోటీనివ్వలేక చేతులెత్తేసిన వైసీపీ. బరిలోకి దిగిన అన్ని స్థానాల్లో గెలిచిన జనసేన లోక్సభలోను టీడీపీకి 16 స్థానాలు, వైసీపీకి 4, బీజేపీకి 3, జనసేనకు 2 సీట్లు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి దుమ్ములేపింది. ఊహకందని విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇటు అసెంబ్లీ ఫలితాలను అటు లోక్సభ ఫలితాలను సంచలనం నమోదు చేసింది. ప్రధానంగా అధికార వైసీపీ పార్టీ 175 సీట్లు మా టార్గెట్ అంటూ ఎన్నికల ప్రచారంలో నానా హంగామా చేసింది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ అడ్రస్ ను గల్లంతు చేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాయి. చరిత్రలో ఎన్నడలేని విధంగా టీడీపీ సంచలన విజయం నమోదు చేసింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ 135 స్థానాల్లో గెలిచింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించారు. కానీ వైసీపీ మాత్రం కేవలం 11 సీట్లతో చిత్తుగా ఓడిపోయింది. ఇదే సమయంలో లోక్సభ స్థానాల్లోనూ టీడీపీ 16 సీట్లు, జనసేన 2, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ 4 స్థానాలను గెలుచుకుంది. మంచి చేసినా ఓడించారు. ఫలితాలపై జగన్ డిసప్పాయింట్మెంట్ అయిందంట. సీఎం పదవికి రాజీనామా, జనసేన గెలుపు, 5 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతి కూటమి అని చెప్పేసి లోకేష్ ఫ్యామిలీతో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే. 8 ఎంపీ సీట్లు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. కోడి ముగిశాక ప్రజాప్రభుత్వ పాలన మొదలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్, గెలుపుపై ఎవరి ధీమా వారిది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బయటపడతానని భావిస్తున్న తిన్మార్, మే నెల 27 తారీఖున జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ బుధవారం జరగనున్నది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తిన్మార్ మల్లన పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసింది. వార్త ఎందుకు నేనే ఉన్నా కాబట్టి, విషయం ఏంటంటే నేనైతే బలంగా విశ్వసిస్తా ఉన్నా, మంచి మెజార్టీతో గెలవబోతున్నాను అనేటువంటి ఒక విశ్వాసం మనకుంది. ఈసారి మరి ప్రజలు ఎలా తీర్పిస్తారో చూద్దాం.
ఇక త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం, కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారు, కుల మతాల మధ్య బీజేపీ చిచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో కాంగ్రెస్ ఎల్పీను బీఆర్ఎస్ లో విలీనం చేసుకుని ఆ పార్టీని దెబ్బకొట్టిన కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అవుతున్నది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను భారీగా చేర్చుకుని ఆ పార్టీ ఎల్పీని విలీనం చేసుకునే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారంపై ఓ ఛానల్తో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నదని సంచలన ప్రకటన చేశారంటూ. ఒకవేళ అలాగే చేస్తే ప్రజలు తెలివి కల్లోళ్ళు, వాళ్ళు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. కేసీఆర్ చేసిన తప్పే ఇది. కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలు పడ్డ కష్టం అని తెడిపోతుంది చేసుకుంటే. తలకిందులైన రాజకీయ సమీకరణాలు, తల ఎత్తుకోలేని పరిణామాలు, కాలం కఠినంగా ప్రవర్తించిన అనుభవాలు, ఊహించలేని ప్రజా తీర్పు నేర్పిన పాఠాలు, అన్ని రాజకీయ పార్టీల కనువిప్పు కలిగేలా, ఓటర్ నాడిని పసిగట్టలేనంతగా, సంక్షేమ పథకాలు కాపాడలేనంతగా నిన్నటి తీర్పు ఓ కొత్త గుణపాఠం నేర్పింది. అహంకారపు పార్టీలను, అవినీతి నాయకులను భూస్థాపితం చేసింది. అణచివేత, అన్యాయం, అసమానతలు పెట్టిరేగినప్పుడు మార్పు కోరుకునే ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. నాయకులు దయచేసి రాజకీయాల్లోకి ఆస్తులు సంపాదించుకోవడానికి, ప్రజాధనాన్ని లూటి చేయడానికి రాకండి. ప్రజలకు సేవ చేస్తామనే ఆలోచన మనసులో ఉంటేనే రాజకీయాల్లోకి రండి, లేకపోతే ఓపిక నశించిన జనం ఓటుతో బుద్ధి చెప్తారు. మీరు ఎంత రాజకీయ ఉద్దండులైనా రాజకీయ వారసత్వాన్ని వంట పట్టించుకున్నా మిమ్మల్ని మట్టిలో కలిపేస్తారు. నోటి దూల ఉన్న నాయకుల కర్రు గాల్చి వాత పెడతారని చెప్పి రైట్గా మిగతా వార్తలన్నీ సపరేట్గా మళ్ళీ దర్శనం అందిస్తాడు. ఇక దిశ కాంగ్రెస్ బీజేపీ చెరిసగం, రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లలో రెండు పార్టీలకు 8 చొప్పున స్థానాలు. ఈసారి బీజేపీకి అదనంగా 4, అస్తమ పార్టీకి 5. ఫస్ట్ టైం ఒక చోట గెలవని బీఆర్ఎస్ 9 సిట్టింగ్ స్థానాలు గల్లంతు. హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకున్న ఎంఐఎం విజేతల్లో 8 మంది మొదటిసారిగా ఎంపీలు. ఎగ్జిట్ పోల్ సంచనాలకు తగినట్లుగానే ఫలితాలు ఉన్నాయట. అంటే తెలంగాణలో ఇక్కడ తెలంగాణలోని 17 లోక్సభ సెగ్మెంట్లో బీజేపీ కాంగ్రెస్ చెరి 8 చొప్పున స్థానాలు దక్కించుకున్నాయి. హైదరాబాద్ స్థానంలో గతం మాదిరిగానే మజ్లీస్ విజయం సాధించింది. 9 సిట్టింగ్ స్థానాలున్న బీఆర్ఎస్ మాత్రం ఒక్క సెగ్మెంట్లోనూ విజయం సాధించలేదు. ఆ పార్టీ ఉనికిలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సైతం లేకపోవడం ఇదే మొదటిసారి. ఇది ఇలా ఉండగా డబుల్ డిజిట్ పై బీజేపీ కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు నెరవేరలేకపోయాయి. కంటోన్మెంట్ కాంగ్రెస్ కైవసం, అసెంబ్లీ బైపోల్లో శ్రీ గణేష్ విజయం. ప్రజలు కాంగ్రెస్ వైపేనని మరోసారి రుజువు. 100 రోజుల పాలనపై ఆశీర్వాదం, కోడి ముయ్యగానే ప్రజాపాలన శురు అని సీఎం. ఇక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ సొంతంగా 8 సీట్లు గెలిచాం కిషన్ రెడ్డి. ఫలితాలు నిరాశపరిచాయి, ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం. 24 ఏళ్ళలో ఎన్నో ఎత్తుపలాలు చూశాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొద్దిగా ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా కేటీ రామారావు గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు చెప్తా ఉన్నా, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోరు ఏం జరిగింది అనేది ఒకసారి చేసుకుంటే మంచిది. భ్రమలల్లో బతికితే గట్లే, భ్రమలల్లో ఇంకా ప్రజలు ఈసారి కూడా తప్పు చేసిరు అని చెప్పి మళ్ళీ చెప్పదలుచుకున్నారా మీరు? అందరు గెలుస్తారు, అందరూ ఓడిపోతారు. ఒక్కొక్క సమయంలో మీ కాలం నడిచింది, ఇంకో సమయంలో గడ్డు కాలం ఉంటుంది, మళ్ళా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు పుంజుకుంటావు? అహంకారం తగ్గించుకొని వాస్తవాలను పరిశీలించి తర్కించుకుంటే అప్పుడు సాధ్యపడుతుంది. ఈ అహంకారం అట్లనే పెట్టి నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలు ఆలోచించరు. నేను బీఆర్ఎస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నా కాబట్టి చెప్తున్నా. ఇటుగా రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ నల్గొండ అభ్యర్థి రికార్డు, 559,906 ఓట్ల మెజార్టీతో కుందూరు రఘువీర్ రెడ్డి విజయం. అభ్యర్థుల మెజార్టీ వివరాలు 11, 12, 13 పేజీలో వేసిరు. వెళ్ళి ఏ పార్టీ నుంచి ఎవరెవరు గెలిచింది ఏం కథ అనేది. ఆదిలాబాద్ గోడెం నగేష్ బీజేపీ, ఇక పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్, కరీంనగర్ బండి సంజయ్ బీజేపీ, నిజామాబాద్ ధర్మపూర్ అరవింద్ బీజేపీ, జహీరాబాద్ సురేష్ శెట్కర్ కాంగ్రెస్, మెదక్ రఘునందన్ రావు బీజేపీ, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ బీజేపీ కాంగ్రెస్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి బీజేపీ, హైదరాబాద్ అసదుద్దీన్ ఎంఐఎం, చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, మహబూబ్నగర్ డీకే అరుణ బీజేపీ, నాగర్ కర్నూల్ మల్లు రవి కాంగ్రెస్, నల్గొండ రఘువీర్రెడ్డి కాంగ్రెస్, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, వరంగల్ కడియం కావ్య కాంగ్రెస్, మహబూబాబాద్ బలరాం నాయక్ కాంగ్రెస్, ఖమ్మం రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఇది మొత్తానికి ఎలక్షన్ విజయం సాధించిన అభ్యర్థుల విషయం చూస్తే మనకు ఇట్లా కనిపిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి. ఇక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ సొంతంగా 8 సీట్లు గెలిచామని చెప్తా ఉన్నారు. ఇక ఫలితాలు నిరాశపరిచాయి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్, 10 ఏళ్ల తర్వాత బలహీన పడిన కాషాయ పార్టీ, సొంతంగా మెజార్టీ సాధించని బీజేపీ 240 సెగ్మెంట్లలో విజయం, ఫలించని 400 పార్ ఆకాంక్ష, కూటమి పార్టీల మద్దతు అనివార్యం, చంద్రబాబు నితీష్ సపోర్ట్ కీలకం, యూపీలో సమాజ్వాదీతో గట్టి పోటీ, ప్రాంతీయ పార్టీలతో కమలం విలవిల,
పనిచేయని రామ మందిరం మంత్రం. మధ్యప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్లో మాత్రం స్వీప్. వారణాసిలో మోడీకి తగ్గిన మెజార్టీ. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో తప్పిన అంచనా. బెంగాల్లో దీదీ కంటే వెనుకబడిన బీజేపీ. వర్కౌట్ గాని మోడీ గ్యారంటీ స్లోగన్. కేరళలో సురేష్ గోపి విజయంతో బోని. తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ స్వీప్. గతం కంటే బలపడిన ఇండియా టీం. 99 సెగ్మెంట్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 15లో ఫస్ట్ టైం ఎల్ఓపి హోదా. రెండు చోట్ల రాహుల్ గాంధీ గెలుపు. రాయబరేలీలో ఓడిన స్మృతి ఇరానీ. పంజాబ్లో ఇందిరా హంతకుడి కొడుకు గెలుపు. విజేతగా నిలిచిన ఖలిస్తానీ అమృత్పాల్ సింగ్. నేడు ఎన్డీఏ ఇండియా సమావేశాలు. భాగస్వామ్య పార్టీలతో యాక్షన్ ప్లాన్. భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తుంది. డిజిటల్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తుంది. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత 12 కోట్ల మందికి కుళాయి నీరు అందింది. ఇక 4 కోట్ల మందికి శాశ్వత ఇల్లు లభించాయి. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందింది అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటున్నారు. ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 233, అదర్స్ 17 మంది గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది. కూటమి మొత్తానికి 293 సీట్లు రాగా అందులో బీజేపీ 240 స్థానాల్లో గెలుపొందింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్లో కాషాయ పార్టీ స్వీప్ చేసింది. 15 ఏళ్ల తర్వాత కేరళలో సురేష్ గోపి విజయంతో మళ్లీ ఖాతా తెరిచింది. ఇప్పటి వరకు జరిగిన 17 లోక్సభ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ మాత్రమే వరుసగా 3 సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ వరుసలో ఎన్డీఏ సైతం చేరబోతున్నది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 308 సీట్లు సాధించగలిగింది. కానీ ఈసారి ఎన్డీఏ కూటమిగా 293 స్థానాలకే పరిమితమైంది. భారీగా పడిపోయింది. ఏపీలో కూటమి సునామి. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన విజయం. లోకేష్ సహా పలువురికి 90,000 పైగా మెజార్టీ. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం అయిపోయింది. లోక్సభలోనూ టాప్ 25 సీట్లలో 21 కూటమి వశం అయిపోయినాయి. 4 స్థానాలకి పరిమితమైన వైసీపీ. రైట్గా పార్టీ విషయానికి వస్తే అసెంబ్లీ 135, టీడీపీకి వస్తే జనసేనకి 21, వైసీపీకి 11, బీజేపీకి 8, కాంగ్రెస్ 0, ఇతరులు 0. ఇక వైఎస్ షర్మిల అక్కడ లోక్సభలో, కడప లోక్సభలో డిపాజిట్ కోల్పోయింది. మంచి చేసినా ప్రజలు ఓడించారు. ప్రజా తీర్పును గౌరవిస్తాం. బీజేపీ బాబు పవన్ కు అభినందనలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. 175 స్థానాలకు గాను 164 సెగ్మెంట్లలో విజయం సాధించింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాల ప్రకటన పూర్తయ్యే వరకు 80-90% ఆధిక్యతను ప్రదర్శించగా వైసీపీ కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ కూటమి సూపర్ విక్టరీ సొంతం చేసుకున్నది. 25 స్థానాలకు గాను 21 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. రాష్ట్రీయ రాష్ట్రాన్ని కాపాడుకునే యుద్ధంలో విజయం సాధించాం. పార్టీ నాయకులు, కార్యకర్తల పోరాట ఫలితమే. పవన్ పురంధేశ్వరికి ధన్యవాదాలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక పార్లమెంట్ సీట్లు చూస్తే టీడీపీకి 16 వచ్చినాయి, జనసేనకు 2, వైసీపీ 4, బీజేపీ 3. ఇది ఇక ఫలితాల అనంతరం పవన్తో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు నిన్న వాళ్ళు కూర్చొని. ఇక ఒడిశాలో బీజేపీ హవా. 147 అసెంబ్లీ స్థానాలకు 78 చోట్ల గెలుపు. 51 సెగ్మెంట్లకే బీజేడీ పరిమితం. 24 ఏళ్ల పట్నాయక్ పాలనకు తెరదించారు. బీజేపీ 78 సీట్లు, బీజేడీ 51, కాంగ్రెస్ 14, సిపిఎం 1 సీట్లు, స్వతంత్రులు 3 చోట్ల అక్కడ గెలిచారు. ఇక మోడీకి ఇది నైతిక పరాజయం. ఆయన పాలనను దేశం కోరుకోవడం లేదు. రాజ్యాంగాన్ని కాపాడే పోరాటంలో ప్రజలు మా కండగా నిలిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నరేంద్ర మోడీకి ఇది నైతిక పరాజయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ప్రజలు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని, ఈ ఫలితాలతో స్పష్టమైందని, అందుకే బీజేపీకి పూర్తి మెజార్టీ రాలేదన్నారు. అవినీతి నిర్మూలనే ఎన్డీఏ 3.0 లక్ష్యం. ఇది 140 కోట్ల మంది భారతీయుల విజయం. ప్రధాని నరేంద్ర మోడీ. దేశం ఎంతైనా సంతోషం లేని విజయం మీది. అక్కడనేమో సంతోషంతో కూడినటువంటి అపజయం. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సరే, హైదరాబాద్ ఆజ్ కీ బాత్. అందరిలోనూ మంచిని చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది. మంచి చెడు అనర్థాలకు అంకురార్పణ చేసే ఆవేశం కావాలా? అద్భుతమైన విజయాలను అందించే ఆలోచన కావాలా? అంబుజాక్షి అనురాగ ఆప్యాయతల ప్రేమ కావాలా? సుందరాంగి వలపు సొగసుల ప్రేమ కావాలా? సరే, అన్ని కావాలి. దేశ ప్రజల విస్పష్ట తీర్పు. లోక్సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య తగ్గపోరు. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటని కమలం పార్టీ. బెంగాల్లో దీదీ ఈ తగ్గపోరు కాదు భయ్, తగ్గపోరు కాదు, టగ్ ఆఫ్ వార్. థాడ్ను బట్టి గుంస్తారు చూడు, అగో అదన్నట్టు టగ్ ఆఫ్ వార్. నోరు తిరగర తెలుగులో. బెంగాల్లో దీదీ దూకుడు. 30 స్థానాల్లో సత్తా చాటిన టీఎంసీ. 400 పార్ అనే నినాదం గంగామే డూబ్గయా. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడంటే టీడీపీ కూటమికి అధికారం కట్టబెట్టిన ఏపీ ప్రజలు, వైకాపా ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టిన ఓటర్లు. ఇప్పుడు అక్కడ
ప్రధాన ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అంటే అధికార పక్షం తర్వాత ఎక్కువ సీట్లు వచ్చినటువంటి దానికి ఇస్తారు. కానీ అధికార పక్షం టీడీపీ 135 గెలిస్తే, 134 గెలిస్తే జనసేన 21 గెలిచింది. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్కి వస్తాయి. మినిమం సీట్లు రావాలి 10%, సింగిల్ డిజిట్ కే. తెలంగాణలో జాతీయ పార్టీలదే హవా అందుకొని డబుల్ డిజిట్ టార్గెట్. 14 సీట్లు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ 8 సీట్లతో సరిపెట్టుకున్న హస్తం కమలం కమలం. కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్. మాధవీలతపై అసదుద్దీన్ ఘన విజయం. వరుసగా 5 సార్లు గెలిచిన రికార్డు. లోక్సభలో బీఆర్ఎస్ కు ఘోర పరాజయం. సొంత జిల్లాలో సీఎం రేవంత్ కు జలకిచ్చిరు. ఇక ఆశలు తలకిందులు. నిరాశను కలిగించిన లోక్సభ ఫలితాలు. అన్ని రకాల ఎత్తుపల్లాలను చూసాం. విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాం. కష్టపడతాం. ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందన. మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడతాం. నేను ఒక సూచన చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే నా మాట వింటే విను కేసీఆర్, రామారావును తక్షణం తీసిపారే. ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ తీసేసి అతన్ని తీసేసి ఒక సామాన్య కార్యకర్త పరిమితం చేస్తే ఏమన్నా మెరుగు వస్తుంది. లేకపోతే ఈ కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నప్పటి నుంచి మీరు చూసుకోరు, అదే అహంకారం. టీఆర్ఎస్ పార్టీ ఎట్లా డౌన్ అవ్వకుండా వచ్చిందో. ఇంకా మొత్తం పాతాళంలో ఇంకో 4 రోజులు ఉంటే మొత్తం సమాప్త హామీ ఇంత పిండం పెట్టేసి వస్తాడు. వారణాసిలో మోడీ ఘన విజయం. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై 152,513 ఓట్ల తేడాతో ఘన విజయం. నిజంగా ప్రజల్ని కూడా ఒకసారి అడుగుదాము, బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణమైంది. తెలంగాణలో బీఆర్ఎస్ పతనానికి కారణమైంది. రైట్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం ఎవరు? ఎస్, ధ్రువరాటే చాలా చాలా గొప్పగా చేసిండు ఈ ఎన్నికల్లో. రైట్, ఓటింగ్ లో పాల్గొనండి ప్రజలారా. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం ఎవరు? ఓట్లు స్టార్ట్. 400, 500 700 800 900 1000 1200 1300 1400 1500 1600 1700 1800 చెప్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం ఎవరు అంటే ఈ 2 పేర్లు ఇస్తే కాదు కాదు నువ్వే అంట. నేనేం చేసినావా, వాళ్ళ నిర్ణయాలు చక్కగా లేక. కానీ 1 మినిట్ కూడా ఆగిపోయింది ఇది అట్లే. అరే అవును, కేటీఆర్ 82% మంది కేటీఆర్ కారణం అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారకులు ఎవరంటే కేటీ రామారావు అని చెప్పి 181% మంది చెప్తా ఉన్నారు. నువ్వు కారణమని 19% మంది. ఇక మీ ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకోరు. నీట్ యూజీ తుది ఆన్సర్ కీ విడుదల. 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట. నాసిక్లో కూటమి సుఖోయ్ విమానం. అదుపు తప్పి వ్యవసాయ పొలంలో కూలిన ఫ్లైట్. 500 మీటర్ల దూరంలో పడ్డ ఫైటర్ భాగాలు. పైలట్ కో పైలట్ ఇద్దరు సురక్షితమే. అసలు గ్రేట్. అసలు ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకున్నారు. ఈడీ సిబిఐ ఐటీలను సొంతానికి వాడుకున్నారు. పార్టీలను విడదీసి సీఎంలను జైల్లో వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో నైతికంగా ఇండియా కూటమి విజయం సాధించిందని చెప్పి ఖర్గే చెప్తా ఉంటేగా, ప్రజా తీరు శిరసావ ఇస్తాం. ఎందుకు ఓడించారో తెలియదు. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ధారణ భంగపాటు. ఊహించని రీతిలో 11 స్థానాలకే పరిమితం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా. రాజీనామా లేఖను గవర్నర్కు పంపిన జగన్. ఇక కుప్ప కూలిన స్టాక్ మార్కెట్. ఎగ్జిట్ పోల్స్కు నేటి ఫలితాలకు చాలా తేడా. తీవ్ర ఒడిదుడుకులకు గురైన సెన్సెక్స్ నిఫ్టీ. ఒక్కరోజే 4,000 పాయింట్లు పడిపోయిన నష్టపోయిన సెన్సెక్స్ కేవలం 5 నిమిషాల్లో 14,00,000 కోట్లు ఆవిరి. 2020 తర్వాత గరిష్ట నష్టాలను చవిచూసిన నిఫ్టీ అంటూ ఒక వార్త సెన్సెక్స్ ఈనాడుగా.
కరెక్ట్గా ఒకసారి ఈనాడు పత్రికలో వార్తలు చూస్తే ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం, 2240 సీట్లు గెలుచుకున్న భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ, మ్యాజిక్ మార్కును దాటిన ఎన్డీఏ కూటమి, కేంద్రంలో మూడోసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం, తెలుగుదేశం జేడీఏలతో కలిసి వచ్చిన పొత్తు, మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ, 97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయబేరి, మరో 2 చోట్ల ఆధిక్యంలో, ఉత్తరప్రదేశ్లో 37 స్థానాలతో సమాజ్వాదీ హవా, బెంగాల్లో తృణమూల్కే చేకొట్టిన ఓటర్లు, తమిళనాట సీట్లన్నీ ఇండియా ఖాతాలోకే, మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్, అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పరాజయం, ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా 3వ సారి విశ్వాసం ఉంచుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కమలం మళ్లీ గెలిచింది, కాంగ్రెస్ భయపెట్టినా, సమాజ్వాది గట్టి సవాల్ విసిరినా, తృణమూల్ సత్తా చాటినా, డీఎంకే ధీటుగా ఎదురు నిలబడినా, 5 ఏళ్ల కిందటి స్థాయిలో కాకుండా అఖండ మెజార్టీ రాకున్నా కమలం మళ్లీ గెలిచింది. ఆంధ్రనాట అపూర్వ విజయం దక్కించుకున్న తెలుగుదేశం అండతో బీహార్లో భుజం కలిపిన జేడీయూ మద్దతుతో శివసేన సిందే సహకారంతో ఎల్జేపీ రామ్విలాస్ చేయుతతో కమలం మళ్లీ సాధించింది చరిత్ర ఎరగని విజయం. 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ఏపీ ప్రజలు, వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే మాట, రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు, 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ, కడపలోనూ కూటమిదే ఆధిక్యం, పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఘోర పరాజయం, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం, 135 స్థానాలతో తెదేపాకు విస్పష్ట ఆధిక్యం, 100% ఫలితాలతో జనసేన సంచలనం, 8 చోట్ల కమల వికాసం ప్రభావం చూపని కాంగ్రెస్. ఇక 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం, రాష్ట్రం గెలిచింది, ప్రజలు గెలిచారు, మోడీ అమిత్ షా పవన్ పురంధేశ్వరికి చంద్రబాబు ధన్యవాదాలు. వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు, వాటి వివరాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎన్డీఏ కూటమికి 293 వస్తే ఇండియా కూటమికి 233 వచ్చినాయి, ఇతరులు 17 చోట్ల విజయాన్ని సాధించారు. మొత్తానికి మామూలు దెబ్బ కాదు ఇది, సగం సగం. కాంగ్రెస్ భాజపాలకు 8 స్థానాలు, లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బరాసా, బరాసాకు 2ంటిలోనే 2వ స్థానం, 14 చోట్ల 3వ స్థానం, కారుకు ఓట్లు తగ్గిన చోట లాభపడిన కమలం, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజార్టీ, 8 హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో హస్తం జయకేతనం. ఇక ప్రజల మద్దతు కాంగ్రెస్కే, ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు, ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి భాజపాయే, సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసింది. ఏపీ ప్రజలు అద్భుత తీర్పిచ్చారని చెప్పి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు అంటే కాంగ్రెస్ పార్టీకి 40.10% ఓట్లుంటే, భాజపా 35.08, బీఆర్ఎస్ 16.68, ఇతరులు 8.14 ఓట్ల శాతాన్ని రాబట్టుకోగలిగారు. ఇంకా ఒడిశాలో భాజపా పాగా అసెంబ్లీతో పాటు భారీగా లోక్సభ స్థానాలు కైవసం, 25 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనకు తెరదించారు. ఇక బెంగాల్ మమతదే 29 చోట్ల విజయం, తమిళనాట ఇండియా గాలి, పుదుచ్చేరితో కలిపి 40 స్థానాల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అతిపెద్ద రాష్ట్రంలో చిన్నబోయిన కమలం, యూపీలో ఇండియాకు 43, భాజపాకు 33 స్థానాలు కట్టబెట్టారు అక్కడ ప్రజలు. కాంగ్రెస్కు పునరుజ్జీవనం, బెంగాల్లో దీదీ దూకుడు, కేంద్ర మంత్రి పదవి దక్కేదేవరికి, రేసులో కిషన్ రెడ్డి సహా కీలక నేతలు ఉన్నారట. తొలిసారిగా భాజపా తరఫున రాష్ట్రం నుంచి 8 మంది లోక్సభ సభ్యులు విజయం సాధించడంతో కేంద్ర మంత్రి పదవులపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి సహా 4 ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన జి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఎన్నికల్లో కిషన్ రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి విజయం సాధించారు. ఆయనతో పాటు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి 2వ సారి గెలుపొందారు, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, చెవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గెలుపొందారు. వీరంతా తెలంగాణకు సంబంధించి పార్టీలో కీలకంగా ఉన్న నేతలే. దీంతో వీరిలో కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం నుంచి 8 మంది లోక్సభ సభ్యులు విజయం సాధించిన నేపథ్యంలో ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవులు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ నాయకత్వం తనకే ప్రాధాన్యత ఇస్తుందనే విశ్వాసంతో ఎవరికి వారు ఉన్నారు, మరి అధినాయకత్వం ఎవరి పట్ల మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే. ఇద్దరు ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు షాక్, భాజపా అభ్యర్థుల చేతులు తప్పని ఓటమి, ఇది పార్లమెంటుకు సంబంధించి. అయితే ఎవరికి వస్తుందో తెలియదు, అందరూ ఉద్దండులే. ఇక్కడ బండి సంజయ్ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆయనకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, ఇచ్చే ఆలోచన ఉంటుంది. రెండోది ఇటు కిషన్ రెడ్డి ఆల్రెడీ గెలిచిండు, అటు ఈటల రాజేందర్ అన్న గెలిచిండు, అటు డికేఆర్ అన్న గెలిచింది, అరవింద్ గెలిచిండు. సో ఇట్లా అందరూ ఉద్దండులే ఉన్నారు. ఎనందిచ్చినా
ఎనిమిదికి ఎనిమిది మినిమం ఐదు ఇచ్చినా వీళ్ళకు సరిపోవు. మరి ఏం చేస్తారో చూడాలి. కాకపోతే ఇప్పుడున్న ప్రమాదం ఏంటంటే బీజేపీకి వాళ్ళకు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంత్రి పదవులు విపక్షాలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ కోటలో దెబ్బతినే అవకాశం అయితే ఉంది. రైట్, ఇక నల్గొండలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బండిల్స్ కట్టే కార్యక్రమం ప్రారంభమైంది. 4 హాల్స్లో 96 టేబుల్స్ పై కౌంటింగ్ ప్రక్రియ. మధ్యాహ్నం 2 గంటల వరకు బండిల్స్ కార్యక్రమం. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించబోతా ఉన్నారు అక్కడ. అది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటిదే. ఇక నమస్తే తెలంగాణ. పాపం, గెలిచినా ఓడినా మోడీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ, 300 చేయని ఎన్డీఏ, 100 కాంగ్రెస్, మిత్రులతో కలిసి 233 ఓటర్ విలక్షణ తీర్పు. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం, జగన్ భావోద్వేగం, రాజీనామా ఆమోదించిన గవర్నర్, ఒడిశాలో ఒడిసిన నవీన్ పట్నాయక్ శకం, తెలంగాణలో జాతీయ పార్టీలకే దక్కిన ఎంపీ సీట్లు, కాంగ్రెస్ బీజేపీలకు చెరవైనది, హైదరాబాద్ మజ్లిస్కే బీఆర్ఎస్ కు దక్కని లోక్సభ స్థానాలు. సున్నా అని చెప్పలేక ఇదంతా రాసుకొచ్చి ఈమె గురించి ఏం చెప్పుకోవట్లేదు. ఏం లేదు, ఇక ఒక్కటి గెలిచినా ఇంత పెద్ద ఫోటోతో వారణాసిలో మోడీకి భారీగా మెజార్టీ తగ్గింది. కేంద్రంలో దోబుచ్చలాటలు. ఏపీలో కూటమి జయబోరి. మా మిత్రుడు జగనే గెలుస్తాడు, నా సోదరుడు అని చెప్పాడు. చెప్పిండా కేసీఆర్ జగనే నా సోదరుడు. కేటీఆర్ అదే చెప్పి, కేసీఆర్ అదే చెప్పి, ఇక వాళ్ళకు ఫోటో వేసిరు ఇద్దరు ఇట్లా పట్టుకుంది. అన్నా నేను కూడా వచ్చేసినా అని వచ్చేసా ఇద్దరు జగన్ కేసీఆర్ ఇట్లా 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 పట్టుకున్న ఫోటో వేసి అన్నా నేను కూడా వచ్చేసిన నీ దగ్గరకు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ నేను కోరుకుంది అయితే ఇదే, నిన్ను జీరోకి దేవాలని అనుకున్నా. నిన్ను జీరోకి తెస్తేనే నీ అహంకారం అంతా, నీ కొడుకు అహంకారం కూడా ఒకసారి భూమికి దిగితేనే మీకు ఏర్పడుతుందని నేను అనుకున్నా అన్నట్టుగా నేను అనుకున్న లక్ష్యం వైపు వచ్చేసిన. ఫినిక్స్ లా తిరిగి లేస్తామంట. ఫస్ట్ ఆ ఫినిక్స్ లో పెట్టిన బినామీ కంపెనీ ఫినిక్స్ ఉంది కదా, దాని సంగతి ఏందో చూడరి. ఆటుపోట్లు కొత్త కాదు, ఫలితాలపై నిరాశ చెందాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తామని హరీష్ రావు అంటుంది. ఇంకా లోటప్పి వద్దే వద్దని చెప్తా ఉంటే సిద్దిపేట కానే నీకు జనం ఓట్లేలే. ఎస్, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలుపు, ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ విజయం, మానవుల సంగతి లేదు. నష్టపు టేరు అనురూప్ ఘోష్ కు ఆల్ ఇండియా 77 గ్రూప్ 1 పరీక్షపై రోజుకు నిబంధన, టికెట్ అభ్యర్థితో మరి కొడుక కేసీఆర్ పోటు లేదు. మన టీఆర్ఎస్ పార్టీది మాట లేదు, మాట లేదు, ఏం లేదు. వా, నమస్తే తెలంగాణ పత్రిక, నీకు నమస్తే పో. పతనానికి ఎవరో కారణం మరి.